హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మజ్జిగ మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు, కొంతమంది ఊర మిరపకాయలు కూడా అంటారు కదా, ఊర మిరపకాయలు కూడా అంటారు. మరి మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే చూపించబోతున్నాం. మరి మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ముందుగా అయితే పెరుగునే అయితే తీసుకున్నాం చూడండి. ఎంతమ్మా పెరుగు? మన మిరపకాయలను బట్టే, మిరపకాయలను బట్టి వేసుకోవచ్చు. మిరపకాయలను బట్టి ఇలా పెరుగు అనేది బాగా చిరుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్. మజ్జిగ మిరపకాయలు మనం ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు ఇలా మిరపకాయలు వేపుకొని తింటే సూపర్ ఉంటుంది అన్నమాట. ఈ మిరపకాయలు వచ్చేసి మనం ఏమైనా అన్నం పప్పు చేసుకున్నప్పుడు అలా ఇలా మజ్జిగనైతే బాగా చిలుక్కున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి చూడండి. ఇలా వాటర్ అయితే వేసుకొని ఇంకొకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చేసుకోవాలి కదా. ఎండకైతే బాగా తొందరగా ఆడతాయి, ఆడతాయి, తొందరగా ఆడతాయి. బాగుంటాయి. 3 రోజులు పెట్టుకోవాలా? 3 రోజులు. ఈ రోజు రాత్రి వేస్తాం కదా, మళ్ళీ పొద్దున ఆరేసుకోవాలా? మళ్ళీ రాత్రికి వేసుకోవాలా? 3 రోజులు మజ్జిగలోకి వేసుకోవాలా మిరపకాయలు. ఇప్పుడైతే వీటిని ఒక బకెట్లోకి అయితే వేసుకుంటున్నాం. మేమైతే ఇలా ఒక బకెట్లోకి అయితే వేసేసుకోవాలి మొత్తం కూడా. మజ్జిగ చేసుకున్నాం కదా, మజ్జిగ మొత్తం కూడా బకెట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ అయితే ఇంకా కొన్ని అయితే వేసుకోవాలి చూడండి. మిరపకాయలు మునగల కదా, మిరపకాయలు మునిగే వరకు అయితే వాటర్ అయితే వేసుకోవాలి మనము. అప్పుడే చూసుకొని వేసుకోవాలి. సరిపోయితే అయితే వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్ కొన్ని చూసుకొని వాటర్ అయితే వేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు అయితే కొంచెం బాగానే పడుతుంది కదా, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగలోకి వచ్చేసి ఉప్పు ఉంటే బాగుంటుంది, ఉప్పు వేసుకోవాలి. లేకపోతే ఉప్పు కొంచెం తక్కువైంది అనుకోండి, చేదు వస్తుంది. కరెక్ట్ చూసి వేసుకోండి. ఇలా సరిపడినంత ఉప్పు అయితే వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి. లావు ఉప్పు, కళ్ళు ఉప్పు అంటారు దీన్ని. చూసుకొని అయితే ఉప్పు వేసేసుకున్నాము. ఇలా 3 డేస్ అయితే ఇదే మజ్జిగలోకే మనం గీస్ పెట్టుకున్న మిరపకాయలను అయితే వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి. చేత కలుపుతా ఇలా ఇలా కలిపేసుకోవాలి అండి. మొత్తం మనకి ఉప్పు అనేది కరిగిపోదు కదా, అదే కరిగి మిరపకాయలు గీసేస్తాను. మిరపకాయలు గీసేలోపు కరిగిపోతాయి, ఉప్పు అనేది కరిగిపోతుంది. ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా, ఇక్కడ పచ్చిమిర్చి అయితే తీసుకున్నాం చూడండి. దీంట్లో మంచివి ఇలా చక్కగా ఉండేటివి కదా, అదే ఏరు పెట్టింది మా అమ్మ అప్పుడే. అన్ని ఇలా అన్ని కారం తక్కువ ఉండేటివి తీసుకోవాలి. ఎక్కువ ఉండేటివి తీసుకుంటే మళ్ళీ తినలేం కదా. ఇప్పుడు కారం తక్కువ ఉంటాయి మరి, ఇప్పుడు ఈ కాలంలో అయితే కారం తక్కువ ఉంటాయి కదా. మన మిరపండు ఎన్ని ఇవే 2 కేజీల మిరపకాయలు అయితే తీసుకుపోయింది మా అమ్మ. మజ్జిగ మిరపకాయలు అయితే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక పినీస్ అయితే తీసుకుంది. తీసుకున్న తర్వాత వీటిని వచ్చేసి ఏం చేయాలి అంటే మిరపకాయలను వచ్చేసి ఇలా పినీస్తో ఇద్దరు ఇలా మనకి ఇలా పినీస్తే ఇలా బాగా ఇట్లా ఏమంటారు మనకి అదే గీరాలి. పినీస్తా అనుకుంటే అన్ని కూడా నీలకత్తితోనే అంటారు మనకి, పినీస్తా మేలు ఇట్లా అన్నీ కూడా ఇలాగే అనేసుకోవాలి చూడండి. అన్నకున్నవి పక్కకు పెట్టేసుకోవాలి. అన్నీ అనేసుకొని ఒకేసారి మజ్జిగలోకి అయితే వేయాలి. చూసారు కదా, అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఒక సైడే మళ్ళీ మొత్తం చుట్టూ కాదు, ఒక సైడే అనుకోవాలి ఓన్లీ. దీంట్లో ఉప్పు పోతుంది, ఉప్పు పోయి బాగా టేస్ట్ అనేది, ఉప్పు దాంట్లో కూడా దూరుతుంది. ఇలా ఇలాగే అన్నీ కూడా చేసేసుకోవాలి చూడండి. మిరపకాయలు వచ్చేసి మజ్జిగ మిరపకాయలు అంటారు, మీరేమంటారో కామెంట్ చేయండి. గోంగూర పప్పులోకి ఇంకా టేస్ట్ బాగుంటాయి. కుండకూర పప్పులోకి చేసుకున్నప్పుడు ఇట్లా ఇవి వేపుకొని తిన్నా టేస్ట్ అనేది బాగుంటుంది. మిరపకాయలు చూడండి బాగా గ్రీన్ కలర్ ఉన్నాయి. తింటారు కదా చేసుకునే రాక టైం లేక, కొంతమంది కొంతమందికి టైం ఉండదు కదా. ఈ మిరపకాయలు మొత్తం ఇలానే గీసేసుకోవాలి చూడండి. అన్నీ కూడాను ఇప్పుడు గీసేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ గీసేసుకొని ఒకేసారి వేసుకోవాలి మనం మజ్జిగలోకి వచ్చేసి. ఒకసారి ట్రై చేయండి రాని వాళ్ళు, ఎండ ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఎండ లేకుంటే ఇంట్లో పెట్టుకుంటే ఆరవ్.
ఎండు ఉంటేనే పెట్టుకోవాలి, మరి ఎండకే పెట్టుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, చిన్నపిల్లలు కూడా చేసేయచ్చు కదా. ఎట్లా కారం ఉండవా అంటే, కాదు అంత ఈజీగా ఉంది ఇది ఆంటీ. ఏమంటే 3 రోజులు ఓపిక తెచ్చుకొని ఎండకైతే పెట్టాలి చూడండి. ఎండకు పెట్టాలి మళ్ళీ రాత్రి దాంట్లో. ఇంకోటి ఈ రోజు నైట్ వేసినాం అనుకోండి, రేపు నైట్ ఎల్లుండి నైట్ ఈ రోజు నైట్ వేసినాం అనుకో, రేపు మార్నింగ్ ఎండకేయాలి. ఒక పట్ట మీద కానీ ఏదైనా బట్ట పైన కానీ వేసుకొని ఆరేసుకోవాలి ఎండకి. మరి అది సాయంత్రం తీసుకొచ్చి నైట్ వేసుకోవాలి. మరి అవే మిరపకాయలు మజ్జిగలో వేసుకోవాలి. మరి మార్నింగ్ ఎండకు వేసుకొచ్చుకోవాలి తీసేసి మజ్జిగలో నుంచి. మరి నైట్ వేసుకోవాలి. అట్లా 3 రోజులు వేసుకొని ఎండకైతే ఆరేసుకోవాలి. అది ప్రాసెస్ అయితే ఇంకా 3 రోజులు వేసుకున్న తర్వాత ఎండే వరకు మనం ఎండలో పెట్టుకోవాలి. అవి కలర్ అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేది, కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. మిరపకాయలు గ్రీన్ పోయి కలర్ చేంజ్ అవుతాయి. ఒకరోజు ప్రాసెస్ అయితే చూపిస్తాను మీకు. ఇంకా 2 రోజులు అలాగే చేసుకోవాలి చూడండి. ఇంకా ఎండకైతే ఎండిపోతాయి, మనం ఒక ఎండకి ఎండే వరకు పెట్టుకోవాలి అంతే కదా. అన్నీ గీసేసుకున్న మిరపకాయలు చూసారు కదా, అన్నీ అయితే గీసేసుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే వీటిని వచ్చేసి ఇప్పుడు మజ్జిగలో మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మజ్జిగలోకి అయితే వేసుకోవాలి. అన్ని నోరుదేశ అన్నీ కూడా ఇలా గీసేసుకున్నాను చూడండి. ఇలా అన్నీ కూడా ఇలా గీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెళ్ళి కదా, ఇట్లా పొడుగుంటే బాగా గీయడం కూడా తొందరగా అవుతుంది, మనకు క్రాస్ ఉండదంట. ఇలా మజ్జిగనే మజ్జిగలోకి అయితే వేయాలి చూడండి మిరపకాయలు అన్నీ కూడాను. ఇలా పెద్ద బకెట్ అయితే బాగుంటుంది, రేపైతే బాగా మెత్తగా అనుగుతాయి. రేపటికైతే ఇంకా బాగా అనుగుతాయి అన్నమాట. రెండోసారి వేసేసరికి అణిగిపోతాయి మిరపకాయలు అనేది, మెత్తబడిపోతాయి కొంచెం. ఇప్పుడు ఈ టైంలో వచ్చేసి మిరపకాయలు కారం ఉండవు. ఇలా ఇది ఏమంటారమ్మా పిలుపుకోవాలి, ఇలా ఇట్లా అనుకోవాలి. మనకు మజ్జిగలో కలిసేలాగా మొత్తం కూడా ఇలా అనుకోవాలి చూడండి. మళ్ళీ కొద్దిసేపు ఉన్నాక మళ్ళీ ఒకసారి పాడదిస్తాం. మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఒకసారి అలా అనుకోవాలంట, సేమ్ ప్రాసెస్ అనుకుతాయి. కొంచెం అయితే రేపటికైతే కరెక్ట్గా అనుకుతాయి అన్నమాట, మనకి కొంచెం అయినట్టు కనపడతాయి. ఇప్పుడు ఫస్ట్ రోజు కాబట్టి ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మార్నింగ్ అయితే చూద్దాము. మరి ప్రతప్పుడు ఒకసారి ఇట్లా అని కలుపుకోవాలా? రేపైతే అవసరం లేదా? రేపు రేపు ఇంకా అనుగుతాయి కదా, ఇప్పుడు అనగవు కాబట్టి మధ్య మధ్యలో అనుకోవాలి ఒకసారి. అది అంతే ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే చూద్దాము. ఇప్పుడైతే మధ్యలో ఒకసారి మళ్ళీ ఒకసారి అనుకోవాలి, అలాగే ఇప్పుడు అనుకున్నట్టు. ఫస్ట్ రోజు కాబట్టి ఇలా ఉంటాయి, కొద్దిసేపు అలా అనుకుంటే అనుగుతాయి. మార్నింగ్ చూద్దాం మనం మిగతా ప్రాసెస్. ఇంకా ఇది వచ్చేసి మరుసటి రోజు అనమాట. మరుసటి రోజు అయితే ఇట్లా ఉంటాయి చూడండి. ఇప్పుడైతే ఎండకేయాలి. ఇలా ఒక క్లాత్ వేసేసుకొని ఏదన్నా లేదంటే ఏదైనా కవర్ వేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు మిరపకాయలను తీసేసి ఇలా వేసుకోవాలి. ఎండనివ్వాలి ఇవన్నీ వచ్చేసి ఒక 3 రోజులు తర్వాత, ఒక 3 రోజులు మజ్జిగలకి వేయాలి కదమ్మా. పగలల్లో ఆరనిచ్చి మరి రాత్రి ఓ 3 రోజులు అంతే చూడండి. ఓ 3 రోజులు అయితే వేసుకొని ఎండే వరకు ఎండకు పెట్టుకోవాలి ఇవన్నీ వచ్చేసి. అప్పుడు మనకి మజ్జి మిరపకాయలు అనేది రెడీ అవుతాయి. ఇలా తీసుకొని అన్ని వేసుకోవాలి ఎండకి. ఇలా అన్నీ కూడా వేసుకోవాలి, ఆరేసుకోవాలి. ఇదే మజ్జిగలో మళ్ళీ నైట్ వేసుకోవాలి. అలాగే 3 రోజులు అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రోజు ఇంకా 2 రోజులు అలాగే చేసేసుకొని మామూలు ఎండకు పెట్టేసుకోవాలి. మజ్జిగ మిరపకాయలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా అండి, ఇలా ఎండ పెట్టుకున్న తర్వాత మనకి ఇలా అయితే అవుతాయి అన్నమాట. మిరపకాయలు వచ్చేసి మజ్జిగ మిరపకాయలు చూసారు కదా, ఇలా ఎండిపోతాయి. ఎండ ఉన్నప్పుడు ఎండ మనకి ఎండే వరకు పెట్టుకోవాలి. ఇలా క్రిస్పీగా రావాలి చూడండి మిరపకాయలు వచ్చేసి. ఇలా వస్తే మనకు ఎండినట్టు మిరపకాయలు అనేటివి రెడీ అయిపోయినట్టు మజ్జిగ మిరపకాయలు. ఇప్పుడు వీటిని వచ్చేసి వేయించుకోవడమే. ఇంకా 3 డేస్ మజ్జిగలో వేసుకుని తర్వాత ఎండే వరకు ఎండకు పెట్టుకోవాలి చూడండి. ఇలా చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నాను, మీరు ఏదైనా పెట్టేసుకోండి మీ ఇష్టము. ఇలా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఈ మిరపకాయలు అనేవి వేసుకొని వేయించుకోవాలి నూనెలో. ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది, ఇలా మిరపకాయలను అయితే వేసుకోవాలి చూడండి. వేసుకొని మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి వీటిని వచ్చేసి. ఇలా మనకి ఎన్ని కావాలంటే కావాల్సినప్పుడల్లా వేయించుకోవచ్చు అనమాట. మనం పప్పులోకి నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇంకా ఎక్కువ అంటే గోంగూర పప్పు చేసుకున్నప్పుడు చాలా బాగుంటాయి అన్నమాట ఇవి వచ్చేసి. చూసారు కదా, ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు తీసేసుకోవాలి. ఇంకా
చూసారా అండి, మజ్జిగ మిరపకాయలు అయితే మనకి రెడీ అయిపోయాయి అన్నమాట. మనకి కావాల్సినప్పుడల్లా ఇలా వేయించుకొని పప్పులో కానీ దాంట్లో కానీ కానీ నంచుకొని తినొచ్చు. పల్లెటూరులో ఇలాగే చేస్తారు, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చారో కామెంట్ అయితే పెట్టండి. అమ్మ వాళ్ళు ఇలాగే చేస్తారు పల్లెటూరులో. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.